కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం నా వందనములు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తనలు 126వ అధ్యాయము, కీర్తనలు 126వ అధ్యాయము 5, 6, 7 వచనములను ఒకసారి చూద్దాం. ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసేద్దరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, కృప కలిగిన మా తండ్రి, దేవ మా యొక్క జీవితాల్లో మరి యొక్క సాయంకాల సమయాన్ని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. దేవ యొక్క సాయంకాల సమయంలో ప్రభా కూడి వచ్చిన మీ యొక్క ప్రియులను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. నేను ప్రతి సందర్భంలో ప్రభా మీరు మాతో మాట్లాడే దేవుడిగా ఉంటూ ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా యొక్క విషయాలనైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ప్రభా, వాటి యందు మేము దృష్టి ఉంచడానికి సహాయపడమని వేడుకుంటూ ఉన్నాం. వాటిని మా యొక్క అనుదిన జీవితంలో ప్రభా ఇదిగో తండ్రి మేము కలిగి వాటి ప్రకారంగా నడుచులాగా సహాయపడమని ఈ కొద్ది సమయాన్ని ప్రభా మీ చేతిలో పెడుతూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్య భాగానికి నేను ఈ విధంగా టైటిల్ ఇస్తూ ఉన్నాను, విశ్వాసంతో వాక్యాన్ని ప్రకటిద్దాము. విశ్వాసంతో వాక్యాన్ని ప్రకటిద్దాం. 5వ వచనంలో, 6వ వచనంలో, 7వ వచనాల్లో చూస్తేని వీరు ఏడుస్తూ ఎందుకనో మరి వీరు ఇవ్వబడిన ఆ పిడికెడు విత్తనాలు తీసుకొని ఏడుస్తూ వెళ్తూ ఉన్నారు. మరి ఇంకో విధంగా చూస్తే వీరు ఆ విత్తనాలు తీసుకుని కన్నీళ్లతో మరి విత్తుతూ వస్తూ ఉన్నారు. నిజంగా ఒకరు ఏదన్నా మరి చెప్తేని ఎంతో సంతోషంగా చేయాలి, కానీ ఇక్కడ చూస్తేనే వీరు ఎంతో బాధతోటి వేదంతో చేస్తూ ఉన్నారు. ఎంతో నిరీక్షణ కలగజేయవలసిన పనిని వీరు ఎందుచేతో ఎంతో నీరసంగా చేస్తూ ఉన్నారు. మనము ఎవరికన్నా ఎవరినన్నా ఒక పనిలో పెట్టుకుంటే మనము ఏమని ఆశిస్తూ ఉంటాము? ఎంతో ఉత్సాహంగా వారు పని చేయాలని ఆశపడుతూ ఉంటాం. ఎవరన్నాను ఏడుస్తూ మన యొక్క పనిలో మన పెట్టుకున్న పనిలో వారు పనిచేస్తూ ఉంటేనే వారిని మనం కంటిన్యూ చేయడానికి మనము ఇష్టపడము. ఎందుకంటేని ఆ విధంగా ఏడుస్తూ ఎవరైతే పని చేస్తూ ఉంటారో అటువంటి పని సత్ఫలితాలు ఇవ్వదని మన యొక్క ఉద్దేశం కనుక అటువంటి వారు ఎవరన్నా ఏడుస్తూ పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అమ్మ చాలే ఇంకా వెళ్ళమ్మా అని చెప్తూ ఉంటాం. ఇక్కడ చూస్తే ఈ యొక్క వాక్య భాగంలోనూ మరి దేవుడు వీరికి మంచి విత్తనాలు ఇచ్చారు, దేవుడు వారికి ఆజ్ఞాపించి ఉన్నారు, భూమి మీద వెదజల్లమని చెప్పారు. అయితే వీళ్ళు విత్తనాలు తీసుకున్నారు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం లేనట్టున్నది. రెండోదిగా చూస్తే వారికి ఇవ్వబడిన విత్తనాలు దేవుని చేత ఇవ్వబడ్డాయని దేవుని ఆ యొక్క విత్తనాల యందు కూడా వారు ఎటువంటి నమ్మకాన్ని కలిగలేరు. కలిగి లేకుండా వారు ఏం చేస్తారంటే చుట్టూ దేవుడు విత్తనాలని వెదచల్లమన్నారు. వీరేం చేస్తారు, చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఎండగా ఉంటూ ఉన్నది, వర్షం వస్తుందో రాదో తెలీదు, భూమి సరైన సమయంలో పంట ఇస్తుందో ఇవ్వదో తెలీదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, మీకు విత్తనాలు ఇవ్వబడ్డాయి, మీరు వెదజల్లండి అంటూ ఉన్నారు. వీరు చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడుతున్నారే తప్ప దేవుని యందు మాట యందు లక్ష్యం ఉంచటం లేదు. మరి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఆ యొక్క అరణ్యంలో ఆయన నీ కర్ర తీసుకుని ఆ బండను కొట్టు అన్నప్పుడు మొట్టమొదటిసారిగా చక్కగా బండని విశ్వాసంతో కొడతాడు, చక్కటి నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తేనే వీళ్ళు అటువంటి కార్యాన్ని చేయటం లేదు, కానీ నీరసంగా ఉంటూ ఉన్నారు. బహుశా వీళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, మేమెంతో కష్టపడి విత్తనాలు వేస్తూ ఉన్నాము, మరి వర్షాలు వస్తాయా రావా, భూమి మంచి పంటని ఇస్తుందో లేదో అని అనుమానంతో వారు ఏం చేస్తూ ఉన్నారంటే వెదజల్లారు. ఎందుకంటే అవి దేవుడు ఇచ్చాడు, దేవుడు ఆజ్ఞాపించాడు కనుక ఆ నీరసంగానే ఆ విత్తనాలని మరి వేశారు. కానీ వారికి ఇచ్చిన దేవుడు మహా గొప్ప దేవుడు కనుక వారు ఎటువంటి మొహంతో వేసినప్పటికీ, ఎటువంటి ఉద్దేశంతో వేసినప్పటికీ, ఎందుకంటే ఆయన వాటిని ఆశీర్వదించారు. ప్రతి వారు వేసిన ప్రతి గింజను కూడా దేవుడు ఆశీర్వదించారు కనుక వారు ఆఖరి సమయంలోనూ సంతోషంతో ఆ పంటలు కోసుకొస్తూ ఉన్నారు, ఆ పనులు మోసుకొస్తూ ఉన్నారు. ఎందుకంత ఆశీర్వాదకరంగా వాళ్ళు తీసుకొస్తున్నారంటే ఆ విత్తనాలు ప్రభు చేత ఇవ్వబడ్డాయి కనుక ప్రభువే వాటిని ఆశీర్వదించారు. ఒకవేళ దేవుడు ఇచ్చిన విత్తనాలు పక్కన పెట్టి వీరు సొంత జ్ఞానంతో మరి ఒక చోటకి వెళ్ళి మరో విత్తనాలు తీసుకొచ్చి
ఎంతో సంతోషంగా వేసినప్పటికి ఇక్కడ మంచి భూమి ఉంది కదా, ఈ మంచి భూమిలో ఈ సంతోషంతో నేను విత్తనాలు వేస్తాను, ఆనందంగా వేస్తాను, పంట పండుతుందంటే పండదు. ఎందుకంటే అవి ప్రభు ఇచ్చిన విత్తనాలు కాదు, కనుక ప్రభు వాటిని ఆశీర్వదించలేరు. మరి దేవుడు నీ చేతిలో పెట్టిన విత్తనాలు నువ్వు కలిగి ఉన్నావా, లేక నీ చేతిలో మరి ఒక విత్తనాలని నువ్వు కలిగి నేను ఎంతో శ్రమ పడుతూ ఉన్నాను, ఫలితాలు సంతోషకరంగా లేవని బాధపడుతూ ఉన్నామా? నీ విత్తనములు దేవుని చేత ఇవ్వబడిన వాక్యమై ఉందా, లేదా నీ సొంత జ్ఞానం చొప్పున, లేదా నీవు చేసే పనిని నీ మహిమ కొరకు, నీ ఘనత కొరకు నీవు చేస్తూ ఉన్నావా? దేవుడు ఏ వ్యక్తికైనా పని చెప్పినప్పుడు మనకి నాలుగు రకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు. దేవుడు ఆ యొక్క వ్యక్తికిని ఎంతో నమ్మకంతో ఒక పని చెప్తూ ఉంటారు. మనకి నలుగురు మరి రకాలుగా మనుషులు కనిపిస్తూ ఉంటారు. ఒకరు దేవుడు చెప్పిన ఆ యొక్క వాక్యాన్ని పట్టుకుంటారు, ఆ వాక్యాన్ని పట్టుకుని మనసులో పెట్టుకుంటారు, ఏమీ చేయరు. దేవుడు ఏం చెప్పాడు ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి వెదజల్లమన్నారు, వీళ్ళు మనసులో పెట్టుకుని దాచుకుంటాడు అన్నమాట. అంతకుమించి ఏమీ చేయడు, ఎవరితోటి షేర్ చేసుకోడు, ఎవరికి ఆ వాక్యాన్ని చెప్పడు, మనసులోనే పెట్టుకుంటాడు. ఉదాహరణకి మనకు మత్తయి సువార్త 21వ అధ్యాయం కనిపిస్తుంది, తలాంతుల భాగంలోనూ ఒక వ్యక్తికి మరి 10 తలాంతులు ఇస్తారు, అతడు చక్కగా పనిచేస్తాడు, బలా నమ్మకమైన మంచి దోషులు అంటాడు. మరో వ్యక్తికి 5 ఇస్తాడు, 5 కూడా అతడు పండించి మరో 5ని తీసుకొస్తాడు. మరి ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఒకటే ఇస్తాడు దేవుడు, ఒకటిని కూడా తీసుకెళ్ళి భూమిలో పెట్టి దాస్తాడు భద్రంగా. మరి అటువంటి వారు ఈ కోవలోకి వస్తూ ఉంటారు, వారు మనసులోనే పెట్టుకుంటారు తప్ప ఆ వాక్యాన్ని దేవునికి ప్రకటించరు. మరొక రకం కనిపిస్తూ ఉంటారు మనకి. మరో రకం ఏ విధంగా అంటే, దేవుడు ఇచ్చింది ఒక వర్తమానం అయితేనే, ఒక ఆజ్ఞ అయితే వీరు మరి ఒక ఆజ్ఞ ప్రకారంగా చేస్తూ ఉంటారు. అంటే దేవుడిచ్చింది పక్కన పెట్టేసి వీరు సొంత జ్ఞానంతో మరి వీరు తీసుకువెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటూ ఉంటారు. దానికి ఉదాహరణ వచ్చి మరి అహరోను కుమారులైన అభినాదాబు, అబిహూలు, నాదాబులు, వీళ్ళు ఏం చేశారు, దేవుని యొక్క సన్నిధిలోనూ మరి దేవుడిచ్చిన చెప్పినట్టు కాకుండా వీరు సొంతగా ఒక అన్యాజ్ఞని తీసుకొచ్చి ఆయనకు అర్పించాలనుకుంటారు. కానీ దేవుడు దాన్ని అంగీకరించలేడు, ఎందుకంటే వీరి యొక్క జ్ఞానంతో వీరి యొక్క ఆలోచనతో దేవుడి దగ్గర తీసుకొస్తారు. అటువంటి దేవాన్ని దేవుడు అంగీకరించడు. కనుక మన యొక్క సొంత జ్ఞానం చొప్పున, మన యొక్క సొంత ఆలోచన చొప్పున మనము దేవుడిచ్చింది పక్కన పెట్టి మనం ఏ పని చేయకూడదు. దేవుడు ఏది ఇచ్చాడో ఆ యొక్క పని ప్రకారంగా మనము చేస్తూ ఉండాలి. మూడో వ్యక్తి ఏమిటంటే, దేవుడిచ్చిన వాక్యాన్ని తీసుకుంటాడు కానీ మన వాక్యంలో చదివినట్టు వాళ్ళు సంతోషంగా ముందుకెళ్ళలేరు, మరి దిగులుగా వెళ్తారు, నీరసంగా వెళ్తూ ఉంటారు. ఒకవేళ వారు ఏం చేస్తూ ఉంటారంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి మరి భయపడుతూ ఉంటారు. ఇది ఇక్కడ ఏమవుతుందో, ఇక్కడ వాక్యం ప్రకటిస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో, ఎటువంటి బాధలు బంధులు ఉన్నాయని ఆలోచన కలిగి ఉంటారే తప్ప మరి దేవుని యందు ఒక ప్రక్క విశ్వాసం ఉంచినట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ యొక్క విశ్వాసాన్ని వీరి యొక్క భయం ఏం చేస్తూ ఉంటుంది అంటే, వారి కప్పిపెట్టి వేస్తూ ఉంటుంది. కనుక ప్రకటించాలా లేదా వద్దా అన్నట్టు ఆలోచన కలిగి ఉంటారు. కొంతసేపు ముందుకెళ్ళినట్టు కనిపిస్తుంది, మరి కొంతసేపు వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంటారు. ఒకవేళ ఇటువంటి వ్యక్తులు ఏం చేస్తుంటారంటే, స్వాభావికంగానే ఆలోచిస్తూ ఉంటారు. వీరు చూసిన దాన్ని బట్టి, వీరు విన్న దాన్ని బట్టి ప్రవర్తించడానికి మరి చూస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, నరకంలో ఉన్నవారిని మరి వెలుగులోకి రప్పించాలని దేవుడు ఏం చేశాడు, ఒక వ్యక్తికి చక్కటి ఆజ్ఞ ఇచ్చాడు. వీరు ఆ నరకంలో ఉన్న ఆ యొక్క ఆర్తనాదాలని వినటం లేదు, కానీ చుట్టూ ఉన్న భయాలనే వీరు ఎంతసేపు ఆలకిస్తూ ఉన్నారు. మరి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉండగాను ఆ ప్రజల యొక్క మొన్న వారి యొక్క ఆర్తనాదాలని మరి దేవుడు వింటాడు, దేవుడిని వాళ్ళని విడిపించాలని ఆశపడతాడు. మరి మిద్యాను దేశంలో ఉన్న మోషే దగ్గరికి వెళ్ళి విషయాలు మాట్లాడతాడు దేవుడు. అయితే మోషే దేవుడు ఎంతగా మాట్లాడుతున్నప్పటికీ మరి ఐగుప్తు వెళ్ళడానికి మోషే అయిష్టత చూపిస్తూ ఉంటాడు. దేవుని చేస్తున్న కార్యాలు ఎందుకని, దేవుని యొక్క మాట ఎందుకని అతడు విశ్వాసం ఉంచలేకపోతూ ఉంటాడు ఆ యొక్క మరి మిద్యాను దేశంలోను. బహుశా అతడు మరి ఇంతకుముందు ఐగుప్తు దేశంలో ఉన్నాడు కనుక ఫరో బలం ఎరిగి ఉంటాడు, ఫరో యొక్క ప్రజలను ఎరిగి ఉంటారు, బలవంతులు కనుక వారిని చూసి భయపడుతూ ఉంటాడే తప్ప సర్వ సృష్టికర్త తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ధన సామర్థ్యాలు కాదు, కానీ దేవుని యొక్క సామర్థ్యాలతో నేను వెళ్తే కార్యం జరుగుతుందని మరి ముందుగా అతడు అనుకోలేడు. అటువంటి భయం భయంగా అతడు మనకి కనిపిస్తూ ఉంటాడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉండగా. కానీ మోషేని పంపిన దేవుడు నమ్మకమైన దేవుడు. మోషేని దేనితో పంపించలేదు, మోషే చేతిలో ఏముందంటే ఒక కర్ర ఉంది, అది ఏమిటంటే నీ కర్ర దేవ అంటాడు. ఆ కర్రతోటి దేవుడు పంపిస్తాడు, ఆ కర్రను ఆశీర్వదించే ఆ కర్రతోటి అద్భుతాలు మరి మోషేకి చూపించి ఆ కర్రతోటి దేవుడు మోషేని ఐగుప్త దేశం వెళ్ళమంటాడు. దేవుడు మోషేని వెళ్ళమన్నాడు, కర్రిచ్చి పంపాడు. కానీ దేవుడు కూడా మోషేతో పాటే మరి ఆ యొక్క ఐగుప్త దేశం వెళ్తాడు. మోషేని కూడా ఎక్కడ విడిచినట్టు విడిచిపెట్టినట్టు మనం చూడం.
అక్కడ ఇశ్రాయేలు అక్కడికి వెళ్ళిన తర్వాత మోషే మరి ఆ యొక్క ఇశ్రాయేల్ మొరని కల్లారా చూస్తాడు. అతడు మిద్యాన్ దేశంలో ఉన్నప్పుడు వారి యొక్క మొరను ఆలకించలేకపోయాడు, కానీ ఇప్పుడు అతడు కల్లారా చూస్తూ ఉన్నాడు. వారికి నిజమైన విడుదల తన ద్వారా కాదు, అది తనను పంపిన దేవుని ద్వారా మాత్రమే అది వారికి విడుదల వస్తుంది. ఆయన తన యొక్క పితరుల దేవుడని ఆ ప్రభువు మీద ఆయన యొక్క కార్యాల మీద విశ్వాసం ఉంచుతాడు. కనుక అతడు ఆ విధంగా దేవుని యందు దేవుని యొక్క కార్యాలయందు విశ్వాసం ఉంచాడు. కనుక ఎంతో భయం భయంగా వచ్చిన మోషే దినదినము చూస్తే ఐగుప్తు దేశంలోనూ బలం పొందుతాడు, వృద్ధి పొందుతాడు, ఎంతగానో బలపడతాడు. మొట్టమొదటిసారి అతడు మరి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో అంటాడు, అయ్యా నువ్వు వచ్చావు, మరి యెహోవా ఎవరు అంటాడు, యెహోవా ఆయన ఎవరు అని ప్రశ్నిస్తాడు. మరి ఒక సమయం వచ్చేటప్పుడు ఆ ఫరోయే మోషే అనే పేరు వింటేనే మరి భయపడుతూ ఉంటాడు, ఎంతో అతని యొక్క ఉనికిపోతూ ఉంటాడు మోషే అనే పేరు వెండ అంటే అంత గట్టిగా దేవుడు అతన్ని బలపరిచాడు. ఎందుకంటే దేవుని ఎందు అతను ఆధారపడ్డాడు. కనుక దేవుడు కూడా మోషేని బలపరిచాడు, తన శత్రువులు భయపడేటట్లు చేశాడు. మోషే కూడా మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో మోషేని మరి ప్రజలు చూస్తేనే ఐగుప్తు ప్రజలేంటి, ఐగుప్తు రాజు దగ్గర ఉన్న ఆ యొక్క నాయకులు ఏమిటి, మరి మోషే వారికి ఎంతో గొప్పవాడిగా కనపడ్డాడు. ఇంతకుముందు చూస్తే ఒక మామూలు మనిషిగా ఒక కర్రతో వచ్చిన వ్యక్తిగా కనపడ్డాడు. అయితే ఒక పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితిలో మరి వీరికి మోషే అనే వ్యక్తి ఎంతో గొప్పవాడుగా కనపడ్డాడు. ఎందుకు ఆ విధంగా అయ్యాడంటే దేవుడు అతన్ని ఆ విధంగా గణపరిచాడు. ఎప్పుడైతే అతడు దేవుని మీద ఆధారపడ్డాడో దేవుడు అతన్ని గణపరిచాడు అన్నమాట. ఇశ్రాయేల్ ప్రజలందరినీ మరి ఐగుప్తు నుంచి విడిపించడంలో ఆ కర్రతోటే చక్కగా అతడు విడిపించి తీసుకురావటం మనం చూస్తూ ఉంటాము. మరి మనం చదవబడిన వాక్యంలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పిడికెలు విత్తనంలో చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గణం చేయుచు పంట మోసుకొని వస్తున్నారని. మోషే ఆ విధంగానే వెళ్ళాడు. నిజంగాను చక్కగా వారందరూ ఎంతో సంతోషంగాను మనం చూస్తేనే మరి ఆ యొక్క ప్రజలందరూ కూడాను మరి ఎర్ర సముద్రాన్ని దాటి మరి ఆ యొక్క మరి అరణ్యంలోకి ప్రవేశించినట్టుగా చూస్తూ ఉంటాము. మరి ఆ యొక్క ఎక్సోడస్ 15లో చూస్తే మనము మరి మోషే మరి ప్రజలందరూ కూడా చక్కటి గీతాన్నెత్తి పాడుతూ ఉంటారు. జరిగిన విషయాలన్నీ మోషేకి ప్రజలకి ఏ విధంగా అంటే ఒక కలలాగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఈ మొదటి భాగంలో అదే వ్రాయబడి ఉంటుంది. ఈ 126 కీర్తనలో వారందరికీ ఒక కలలాగా నమ్మశక్యంగా అవి కనిపించమాట. వారి నోటి నుండి ఇప్పుడు ఏముందంటే నవ్వు ఉంది, వారి నాలుక ఆనంద గానంతో నిండి మరి దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు. అంతటితోడే కాదు, కానీ దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలుకు చేసిన కార్యాలను బట్టి అన్యజనులు తెలుసుకుని అన్యజనులు కూడా యెహోవా దేవుడు ఆయన యొక్క ప్రజలకి గొప్ప కార్యాలు చేశాడని దేవుని కూడా వారు మహిమపరచడం కూడా జరుగుతుంది. ఇది మూడో రకమైన వ్యక్తి. మరి నాలుగో రకం వ్యక్తి ఎవరంటేని దేవుని యొక్క మాట ప్రకారంగా చేసే వ్యక్తి. దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని అర్థం చేసుకుని ఆ యొక్క మరి దేవుని యొక్క ఆలోచననుసారంగా మరి చేసే వ్యక్తి. ఈ యొక్క వ్యక్తి ఎవరై ఉంటారు అంటే మనకి మరి యోహాను సువార్తలో 4వ అధ్యాయంలోనూ మరి ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటుంది. ఆమె సమరయ స్త్రీ. మరి ఆమె చూస్తేని అందరూ ఉదయం పూట నూ దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకుంటారు, లేదా సాయంకాలం పూట వెళ్ళి నీళ్ళు పట్టుకుంటారు. కానీ ఈ యొక్క స్త్రీ చూస్తేని మధ్యాహ్నం పూట ఎంతో మండు టెండర్లోనూ 12 గంటలకు వెళ్ళి నీళ్లు చేదుకోవడానికి ఆ నూతికి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఎవరు లేని సమయంలో ఆ విధంగా ఆమె వెళ్ళి మండు టెండ్లో నీళ్లు తెచ్చుకుంటూ ఉండేది. ఎందుకు ఆమె యొక్క జీవితం ఆ విధంగా ఉందంటే, ఆమె ఎన్నుకున్న జీవితం ఆ సమయంలో సరిగ్గా లేకపోవడం వల్ల అందరికీ దూరంగాను ఒంటరిగా అటువంటి జీవితాన్ని ఆమె జీవిస్తూ ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అవమానకరమైన జీవితం ఆమె జీవిస్తూ ఉంది. కనుక ఎవరూ లేని సమయంలో ఆ నీళ్లు చేదుకోవడానికి వెళ్తూ ఉండేది. అయితే ఒక సమయంలోనూ క్రీస్తు మరి ఆమెతో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఆమెతో ఎప్పుడైతే క్రీస్తు మాట్లాడారో ఆమె మొట్టమొదటిగా తెలుసుకుంటుంది, తన యొక్క స్థితిని తెలుసుకుంటుంది, తనతో మాట్లాడిన ఆయన క్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకుంటుంది, ఆయన యందు విశ్వాసం ఉంచుతుంది. ఆమె యొక్క పరిస్థితిని ఆమె వెంటనే మార్చుకుంటుంది. తను ఆ పాత జీవితాన్ని మరిలో జీవించాలని ఆశపడదు కదే, వెంటనే మార్చుకుంటుంది. భయం భయంగా నీళ్ళ దగ్గరకు వచ్చింది ఆమె, కానీ తను నిజమైన దేవుణ్ణి అంగీకరించి బలమైన స్త్రీగా మారుతుంది అన్నమాట. తను నీళ్ళ కొరకు తెచ్చుకున్న ఆ కుండను కూడా ఆ యొక్క బావి దగ్గరే విడిచిపెట్టి వేస్తుంది. ఆ కుండను మాత్రమే ఆమె విడిచిపెట్టలేదు, కానీ తన యొక్క పాత జీవితాన్ని కూడా అక్కడే విడిచిపెట్టేసి మారు మనసుతోటి ఆమె ఏం చేస్తుంది అంటే తిరిగి ఆమె యొక్క ప్రాంతం వెళ్తుంది. ఏ యొక్క విలేజ్ నుంచి అయితే ఆమె వచ్చిందో ఆ విలేజ్లోకి వెళ్ళి తన యొక్క సాక్ష్యాన్ని ఆమె పంచుకుంటూ చూస్తూ ఉంటాం. ఆమె ఏదైతే రిసీవ్ చేసుకుందో మరి దాని ప్రకారంగా ఆమె
మరి ముందుకు వెళ్ళింది. ఆ యొక్క విలేజ్లో ఆ యొక్క వాక్యాన్ని పంచుకున్నప్పుడు మరి ఊరు వారందరూ కూడాను ఆమె ఇటువంటి జీవితం జీవించిందని ఎవరు అంటాం మనం వాక్యంలో చూడవు. ఎందుకంటే ఆమె పాత జీవితం విడిచిపెట్టింది, క్రీస్తు ఆమె యొక్క జీవితాన్ని మరి నూతన పరిచారు కనుక ఆమె ఆ ప్రజలకి ఎంతో నూతనంగా కనిపిస్తుంది. కనుక ఆమె చెప్పిన మాటని ప్రతి ఒక్కరూ విన్నారు. నేను కూడా బాగా జ్ఞానం సంపాదించి అప్పుడు వెళ్దాంలే, అప్పుడు దేవుని కార్యాలు చేద్దాంలే అనే అభిప్రాయంతో ఉండకూడదు. ఈ స్త్రీ చూస్తేనే ఎప్పుడైతే వెంటనే దేవుని తెలుసుకుందో వెంటనే వెళ్ళింది విలేజ్కి, వెళ్ళి వారందరికీ సాక్ష్యాన్ని చెప్పింది, మరి వారందరినీ క్రీస్తు దగ్గర తీసుకొచ్చింది. నీవు నేను కూడా ఆ విధంగానే ఉండాలి. మోషేని బట్టి కర్రతో పంపిన దేవుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడాను ఎంతో సంతోషంతో ఆ ప్రాంతం నుంచి విడిపించాడు. సమరయ స్త్రీ చూస్తేనే మరి క్రీస్తుని ఎరిగిన తర్వాత మరి చక్కగా తన యొక్క గ్రామంలో ప్రజలందరినీ కూడాను దేవుని దగ్గరికి నడిపించాడు మనం చూస్తూ ఉన్నాము. మరి దేవుడు నీకు నాకు మరి ఆయన యొక్క వాక్యాన్ని ఇచ్చారు. మనం చేయవలసిందల్లా విశ్వాసం చేత ఆ వాక్యాన్ని వెదజల్లాలి. దేవుడు యొక్క వాక్యాన్ని అయితే ఇచ్చారో ఆ వాక్యాన్ని మరి ఎక్కడైతే అవసరమో ఆ యొక్క ప్రాంతాల్లో వెదజల్లవలసిన అవసరము దేవుడు మన మీద పెట్టాడమాట. మన చుట్టూ ఎటువంటి మరి చూస్తూ ఉంటే ఎన్నో ప్రమాదకరమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. మరి అటువంటి పరిస్థితులు మనం వినకూడదు. కానీ మనం వినవలసింది ఏమిటంటే ఏ యొక్క నరకంలో మరి ప్రజల యొక్క ఆర్తనాదం వినిపిస్తుందో ఒకవేళ వారికి ప్రకటించకపోతే ఒకరోజు ఈ యొక్క ప్రజలు మరి ఆ యొక్క నరకంలోకి వెళ్ళిపోతారు. అక్కడ మరి నిత్యము వీరు మరి ఏడుస్తూనే ఉండాలి. ఆ యొక్క ఆర్తనాదాలు మన యొక్క చెవికి వినపడలే తప్ప మరి వారు మనల్ని ఏదో చేస్తారు, మనకేదో నష్టం కలుగజేస్తారనే ఆలోచన మనం కలిగి ఉండకూడదు. వాళ్ళ యొక్క ఆర్తనాదాలని మనం ఎప్పుడైతే వినగలుగుతామో నిజంగాను మరి మనం దేవుడి యొక్క వాక్యాన్ని అయితే ఇచ్చి ఉన్నారో ఆ వాక్యాన్ని మనము వాళ్ళకి అందివ్వగలుగుతాము. ఆ ప్రజల మధ్య దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం వారికి వారి మధ్య వెదజల్లగలుగుతాము. నిజంగా వారిలో మరి ఇంతకుముందు చూస్తేనే మరి వాక్యం అంతకుముందు చూస్తే నరకంలో ఏడుపులు వినిపించినట్టు కనిపిస్తూ ఉంటాయి. వాక్యం అంగీకరించిన చూస్తే సంతోషంగా దేవుని దగ్గరికి వీళ్ళు ఎట్లాగైతే సంతోషంతో మరి ఆ పనులు కోసుకొచ్చారో పంటను కోస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి రావటం మనం చూస్తాము. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని ఆస్వాదించి దీవించను గాక. ఆమేన్.